హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఎంత కష్టం వచ్చినా కూడా ఎవరితో పంచుకోకూడని 5 రహస్యాలు. మంచి సూత్రాలు పాటించడం కష్టమని అంటారు, కానీ వాటిని పాటించిన వ్యక్తి జీవితంలో విజయం సాధిస్తాడు. అయితే ఏ మనిషికైనా తను కొన్ని రహస్యాలను ఎవరితోనూ పంచుకోకూడదని, ఎల్లప్పుడూ మీలోనే ఉంచుకోవాలని చాణక్యుడు చెప్పాడు. లేదంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చాణక్యుడు చెప్పాడు. డబ్బుకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోకూడదని చాణక్యుడు తన చాణక్య నీతి శాస్త్రంలో చెప్పాడు. సంపన్నులను సమాజంలో ప్రభావశీలులుగా పరిగణిస్తారు. అటువంటి పరిస్థితుల్లో ప్రజలు డబ్బు లేకపోవడం వల్ల వ్యక్తిని అగౌరవపరుస్తారు. అలాంటి వ్యక్తికి ఎవ్వరు సహాయం కూడా చేయరు. జీవితంలో చాలాసార్లు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. అలాంటి సమస్య వస్తే ఎవరికి చెప్పకండి. మీ డబ్బు తగ్గిపోవడాన్ని చూసి ప్రజలు మిమ్మల్ని విడిచిపెడతారు. చాణక్యుడి ప్రకారం మీకు ఏదైనా విషాదం జరిగితే మీరు దాన్ని మీ మనసులోనే ఉంచుకోవాలి. మన బాధలోని రహస్యాలను ఇతరులతో పంచుకో కూడదు. కొంతమంది కొత్త పాత తేడా లేకుండా వారి బాధలు రహస్యాలు అందరికీ చెప్పుకుంటారు. ఇలా చేస్తే అపహాస్యం పాలవుతాం. మనం ఎవరితోనైనా మన బాధలను పంచుకుంటే భవిష్యత్తులో వారితో విభేదాలు ఏర్పడితే వారు మన బాధలను రహస్యాలను ఇతరులతో పంచుకునే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య ఉన్న వ్యవహారాల గురించి ఎవరికీ చెప్పకండి. ఈ విషయాలు మీ సన్నిహిత స్నేహితునికి కూడా చెప్పకండి. మీరు ఇబ్బందులు పడవచ్చు. ఇది మీకు అవమానాన్ని కలిగిస్తుంది. మీ వైవాహిక జీవితంలో చీలికను కలిగిస్తుంది. ఏ వ్యక్తి తన జీవితంలో భాగస్వామి స్వభావం గురించి ఇతరులకు చెప్పకూడదు. భాగస్వామిని గౌరవించని వ్యక్తికి సమాజంలో గౌరవం లభించదు. వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉండదు. ఎవరైనా మిమ్మల్ని పొగిడినప్పుడు గర్వపడకూడదని చాణక్యుడు తన చాణక్య నీతిలో చెప్పాడు. అదేవిధంగా తనకు జరిగిన అవమానాన్ని ఇతరుల ముందు మాట్లాడకూడదని కూడా తెలిపాడు. దీని కారణంగా మీరు మీ ఆత్మగౌరవాన్ని కోల్పోతారు. ఇతరులు మిమ్మల్ని గౌరవించడం మానేస్తారు. చాణక్యుడి ప్రకారం ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తే పొరపాటును కూడా ఇతరులతో చెప్పకండి. ఇలా చేయటం వల్ల ఇతరులు మిమ్మల్ని మూర్ఖులుగా భావించి ఎగతాళి చేస్తారు. అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా మిమ్మల్ని మళ్ళీ మోసం చేయడానికి ప్రయత్నించవచ్చు. ఒక వ్యక్తి తన ఆలోచనలు ప్రణాళికలను ఎవరితోనూ పంచుకోకూడదు అని చెప్పాడు. తన ప్రణాళికలను ఎప్పుడు కూడా రహస్యంగా ఉంచాలని చాణక్యుడు వివరించాడు. ఎందుకంటే ఇతరులు మీ ప్రణాళికలను తెలుసుకొని వాటిని మీకు వ్యతిరేకంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేసి, షేర్ చేసి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మీ సపోర్ట్ని మాకు తెలుపగలరు. మా వీడియోస్ చూస్తున్నందుకు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదములు.